హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎస్ ఆఫ్ థాట్స్ ఎన్ఆర్టీ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగు సంవత్సరమైన శ్రీ పల్లవ నామ సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మరి లాభ నష్టాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకోండి ఎక్కడ స్కిప్ చేయవద్దబ్బా ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివ్ చేయండి ముందుగా మేషరాశి మేషరాశిలో అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటే పాదం కూడా మేషరాశి అనమాట మరి మేషరాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు గౌరవం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం గురుబలం అలాగే శని కూడా చాలా బలంగా మంచి యోగకాలం అని చెప్పాలి ఈ రాశి వాళ్ళకి ఇక రెండవ రాశి వృషభ రాశి ఈ రాశిలో కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు అనమాట మరి వృషభ రాశి వారికి శ్రీ పల్లవనామ సంవత్సరం ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది గౌరవం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి గురుబలం బాగా ఉండడం వల్ల కొత్తగా ఏదైనా వస్తువులు కొనాలనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం కొంటారు కనీసం చిన్న స్థలమైన కొనాలి అనుకుంటున్న వాళ్ళు చిన్న స్థలమో లేదా కొత్త వాహనాలు కొనడమో లేదా కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం అనేది ఈ సంవత్సరం చేస్తారు అలాగే ఈ వృషభ రాశికి జన్మంలో రాహు ఉండటం వల్ల కొంచెం చికాకు అనేది ఎక్కువగా ఉంటాయి ఈ మిథున రాశిలో మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మరి ఈ మిథున రాశి వాళ్ళకి శ్రీ పల్లవ నామ సంవత్సరం ఆదాయం ఐదు ఖర్చు కూడా ఐదు గౌరవం మూడు అవమానం ఆరు ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పన్నెండో ఇంట రాహు ఆరో ఇంట కేతు ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు అలాగే శత్రు పీడలు కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి ఆదాయం వచ్చినట్లే అలాగే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి ఇక బయట ఎవరితో మాట్లాడినా పోట్లాటలే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాట్లాడే సమయంలో చాలా ఆచితూచి మాట్లాడాలి ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి ఇక కర్కాటక రాశి వాళ్ళు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలో చెందుతారు మరి శ్రీ పల్లవనామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు గౌరవం ఆరు అవమానం కూడా ఆరు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రాహు లాభస్థానంలో చాలా బలంగా ఉండటం వల్ల జీవితం చాలా సాఫీగా హాయిగా సాగిపోతూ ఉంటుందన్నమాట అలాగే వీళ్ళకి స్వామి కూడా చాలా లాభమై ఇస్తారు మంచి చేస్తారు కాకపోతే గురువు అష్టమంలో ఉండటం వల్ల బంధువులతో కానీ ఇంటా బయట చిన్న చిన్న గొడవలు రావటం మాట పట్టింపులు రావటం అలాగే ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అష్టమ గురువు కాబట్టి మీరు శనగలు దానం చేస్తే చాలా మంచిది ఇక ఐదో రాశి సింహరాశి ఈ సింహరాశిలో మఘా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి అనమాట మరి శ్రీ పల్లవనామ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు గౌరవం రెండు అవమానం కూడా రెండు శని ఆరో ఇంట గురువు ఏడో ఇంట ఉండటం అలాగే రాహు రాజ్యస్థానంలో ఉచ్చస్థానంలో ఉండటం వల్ల మీ మాటకి ఎవరు ఎదురు చెప్పరు అలాగే ఇంటా బయట అందరూ మీ మాట వినటం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం జీవితం చాలా సాఫీగా హాయిగా గడిచిపోతూ ఉంటుంది ఇక నాలుగో ఇంట కేతు ఉండటం వల్ల తల్లి తరఫు బంధువులకి ఏదైనా కష్టం వచ్చినా బాధ కలిగినా మీరు నేనున్నాను అని వాళ్ళని ఆదరించడం అనేది జరుగుతుంది కానీ ఈ సంవత్సరం చాలా హీష అసూర్య ద్వేషాలు మీపై ఎక్కువగా ఉంటాయి నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల తగిన శాంతులు చేయించుకోవడం మంచిది ఇక రాశి ఈ రాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలన్నమాట మరి కన్యా రాశి వారికి శ్రీ పల్లవ నామ సంవత్సరం ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం గతంలో చేసిన అప్పులు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం వాటిని తీర్చేస్తారు ఇక పిల్లలు కూడా చక్కటి చదువుల్లో స్థిరపడతారు ఈ సంవత్సరం మధ్య రకంగా ఉంటుంది కన్యా రాశి వారికి ఇక తులారాశి ఈ తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలో చెందుతారు శ్రీ పల్లవనామ సంవత్సరంలో మరి వీరికి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది గౌరవం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరి వీళ్ళు దూర ప్రయాణాలు చేసిన చాలా వేయ ప్రయాసాలు చేసిన లాభం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒకటికి పదిసార్లు వీళ్ళు ప్రయత్నిస్తే తప్ప ఇక పదకొండోసారి వీళ్ళకి ఫలితం అనేది కలుగుతుంది అది కూడా పంచమంలో గురువు ఉండటం వల్ల వీళ్ళకే కొంతలో కొంత నయం అని చెప్పాలి ఇక అష్టమంలో రాహు ఉండటం వల్ల నరాల బలహీనత నరాల నొప్పి పాత నొప్పులన్నీ బయటపడటం అనేది జరుగుతుంది ఇక కేతు రెండో ఇంట ఉండటం వల్ల మాట్లాడేటప్పుడు వాక్కు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏదైనా మాట్లాడితే పోట్లాడ వచ్చే రకంగా ఉంటాయి వారు రాహుకేతు పూజ చేయించుకోవడం అలాగే శనీశ్వర స్వామి దోష పరిహారం చేయించుకోవడం చాలా మంచిది ఇక ఎనిమిదో రాశి వృచిక రాశి ఈ రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా వృచ్చిక రాశి వాళ్ళకి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి శ్రీ పల్లవనామ సంవత్సరం ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు గౌరవం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది కాకపోతే రాహుకేతు ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న తగాదాలు గొడవలు రావటం ఉంటుంది కాబట్టి మీరు కొంత సర్దుకుపోతే సరిపోతుంది ఇక ధనసు రాశి ఈ ధనసు రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనసు రాశి అనమాట శ్రీ నామ సంవత్సరంలో వీరికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు గౌరవం ఏడు అవమానం ఐదు ఏలినాటి శని జరుగుతున్న వీరికి గురుబలం బాగా ఉండటం వల్ల జీవితంలో కొంతలో కొంత మేలనే చెప్పాలి ధనసు రాశి వారికి ఇక మకర రాశి రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశిలో వాళ్ళు మరి మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు కూడా పద్నాలుగే గౌరవం మూడు అవమానం ఒకటి వీరికి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీరు గ్రహశాంతి జరిపించుకోవటం చాలా మంచిది అలా జరిపించుకుంటే కొంతలో కొంత మేలు అనిపిస్తుంది జీవితం ఇక కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి మరి కుంభరాశి వారికి శ్రీ పల్లవనామ సంవత్సరం ఆదాయం పద్నాలుగు ఖర్చు కూడా పద్నాలుగు గౌరవం ఆరు అవమానం ఒకటి ఇక ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభంలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా అవి కాకపోవటం ఇక పనుల్లో బద్ధకం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇక పన్నెండో రాశి మీనరాశి రాశి భాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశి వారికి మరి పల్లవనామ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు గౌరవం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం శని లాభస్థానంలో గురువు వెయ్యి స్థానంలో ఉండటం అలాగే రాహు మూడో స్థానంలో కేతు భాగ్యస్థానంలో ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా చక్కటి విజయం అనేది చేకూరుతుంది కాకపోతే మీరు అధైర్యం పడకుండా ధైర్యంగా ముందుగా అడుగు వేయాలి ఆ ధైర్యం ఎందుకు వస్తుందంటే గురువు వ్యయస్థానంలో ఉండటం వల్ల కొంచెం భయం అనేది మీలో ఏర్పడుతుంది కాకపోతే మీరు ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు అడుగు వేయండి దానివల్ల మీకు మంచి విజయం ఆ విజయంతో పాటు లాభం కూడా చేకూరుతుంది ఫ్రెండ్స్ మేషం నుండి మీనం వరకు రాశిఫలాలు లాభ నష్టాలు విన్నారు కదా ఈ వీడియో ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అలాగే మీ జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో నన్ను అడిగితే నేను మీకు సమాధానం చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు